రెండు వచ్చే ఆరు నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఇది కష్టంగా ఉండొచ్చు అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అదే జరుగుతుంది ఇది ఈ రోజు కాదంటే నేను ఎప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా జగన్ గురించి నేను ఎందుకు కంప్లైంట్ చేయనంటే ఆయన తెలియంది కాదు కదా ఒక దేశాన్ని సంపూర్ణంగా నడిపే వ్యక్తి ఆయన దగ్గర ఉన్న వ్యవస్థలు కానీ ఆయన దగ్గర ఉన్న యంత్రాంగం కానీ నేను చెప్పాల్సిన అవసరం ఉందా నన్ను విశాఖపట్నంలో ఇబ్బంది పెట్టారు నా సినిమాలు ఆపేశారు అని చెప్పి నేను ఆయన చెప్పాలా అది తెలియదా తెలుసు నేను ఎందుకంటే ఆయన టైంని వేస్ట్ చేయను నేను అలాగే రాష్ట్రంలో ఇంత దోపిడీ జరుగుతుంది ఇంత అరాచకంగా ఉందంటే ఆయన తెలియదా తెలుసు నేను చెప్పాల్సిన విధంగా తెలియజేస్తాను ఆయనకి చెప్పాను కూడా కానీ నేను వ్యక్తిగత ద్వేషం లేదు జగన్ మీద అది కూడా చెప్తున్నాను నిజంగా లోకేష్ గారు రాయమని జగన్మోహన్ రెడ్డి గారి పేరు నా అబ్బాయిని కుక్కని ఇడిచినట్టు ఇడిచి రాజమండ్రి జైలు పంపించింది జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఏకముక్క కూడా పేకలేరు నా కొడుకులు ఆ బుక్లో రాసుకుని కాబట్టి ఇటువంటి బుక్కులో రాస్తాం బొక్కలో రాస్తాం నీ తొక్కలో రాస్తాం అని చెప్పి ఇటువంటి సొల్లు కబుర్లు ఎవడన్నా నీ పార్టీలో పనికిరాని నా కొడుకులు ఉంటే వాళ్ళకి చెప్పు మాకు చెబితే ఇవన్నీ రాగు నిన్ను కూడా త్వరలోనే పంపిస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాడు అవ్వకుండా ఇలా పాదయాత్ర చేస్తున్నా పాకుడు యాత్ర దేవుడి యాత్ర చేసుకొడుకుతున్న యాత్ర కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇందులో పసలేదు ఆ కేసు 409 కేసులో దానికి ఆయన పేరు కూడా ప్రస్తావన లేదు అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ సార్ దాని మీద వెళ్ళిపోమన్నాడు సిబిఐ కోర్టు నుంచి నడుచుకుంటాను కార్యక్రమం ఇంటికి దాంట్లో ఏమీ లేదు దాంట్లో ఏమీ నాకేమీ సంబంధం లేదంటే సిబిఐ కోర్టులో నుంచి ఆయన కార్యక్రమం వెళ్ళిపోతే సరిపోద్దు కదా ఉందో లేదో ఏం చేస్తారండి కాళ్ళు పైకి వెళ్ళడేసి కింద కొడతారో లేదా కింద వెళ్ళడేసి పైన కొడతారో ఏం చేస్తారో వెళ్తుంది కదా మనకు చేయటం ఎందుకు ఇవన్నీ పసలేదు బొమ్మ లేదు లేదని జడ్జి గారికి చెప్పి నువ్వు ఇవన్నీ పిచ్చి తీర్పులు నాకు ఇమ్మాక నేను ఇటన్నిటికీ అత్యుతం అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి తెలిసిపోయేది కదా దీంట్లో పస ఉందో పసలేదో వీడికి పస కారేదో ఏదో తెలిపోయేది కదా మనకెందుకు ఈ సొల్లు కబుర్లు సొల్లు నాయుడు ఢిల్లీ నుంచి లాయర్ మొత్తం ఏమొద్దమ్మా ఢిల్లీ లాయర్ ఏం చేస్తాడు ఆయన సుప్రీంకోర్టు జడ్జి అండ్ ఢిల్లీ లాయర్ ఇప్పుడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాడు కోర్టులు ఖర్చు పెట్టి కూతురు చూస్తాకంటాడు మరి బాలయ్య దేంటి వచ్చాడు బాలకృష్ణ గారు దేంటి వచ్చాడు స్పెషల్ ఫ్లైట్లోనన్నా గన్నవరంలో దిగింది బ్రహ్మిణి గారు భువనేశ్వర్ గారు దేంటి వచ్చారు పవన్ కళ్యాణ్ గన్నవరం చుట్టూత తిరిగి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ కారులో వచ్చాడు స్పెషల్ ఫ్లైట్ అయినా ఇవన్నీ ఎక్కడ డబ్బులు పాల డబ్బులు పెరుగు డబ్బులు పిడకల డబ్బులు పేడ డబ్బుల బాలకృష్ణ గారేమో హెరిటేజ్ పేడ డబ్బులతో వచ్చాడా ఫ్లైట్లో పవన్ కళ్యాణ్ గారేమో హెరిటేజ్ పిడకల డబ్బులతో వచ్చాడా ఆయన భార్య పిల్లలేమో స్పెషల్ ఫ్లైట్లో దేంట్లో వచ్చారు పాలు అమ్మిన డబ్బులతో వచ్చారా పాలు పెరుగు పేడ పిడకలు అమ్మిన వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి తిరుగుతారా బామ్మర్ది ఒకటి కొడుకు ఒకటి కూతురు ఒకటి పెళ్ళం ఒకటి దత్తపుత్రుడు ఒకటి వీళ్ళందరూ స్పెషల్ ఫ్లైట్లు ఇవన్నీ పాలు పెరుగు పిడకలు అమ్మిన వాళ్ళంతా స్పెషల్ ఫ్లైట్లో వేసుకుని తిరుగుతున్నారా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి లాయర్ వస్తాడా కాదయ్యా పాల వ్యాపారం చేసేవాడు పిడకల వ్యాపారం చేసేవాడు పేడ వ్యాపారం చేసేవాడు పెరుగు వ్యాపారం చేసేవాడు ఢిల్లీలో నుంచి ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ పంపించి లాయర్ని తెప్పించేస్తారా అత్యంత అవినీతిపరుడు అత్యంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో 45 సంవత్సరాల నుంచి ప్రజల సొమ్ముని దోచుకుని కోటాను కోట్ల రూపాయలు ఆస్తులు కూడా పెట్టుకున్నటువంటి 2 ఎకరాల ఆస్వామి చంద్రబాబు నాయుడికి పాపం పండినటువంటి రోజు ఈరోజు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కొని ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కొని 74 సంవత్సరాల వయసులో ఆయన్ని మానసిక క్షోభకు గురిచేసి ఆయన చంపినటువంటి దుర్మార్గుడు ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన వీడు ఒక అవినీతి చక్రవర్తి వీడు 420 తిన్నంటి వాసాలు లెక్కెట్టే దుర్మార్గుడు వీడు నాకే వెన్నుపోటు కాదు ఈ రాష్ట్రపతిలో పొడుస్తాడు ఈ తెలుగుదేశం పార్టీని నేను క్షేమల కోసం పెడితే ఈరోజు పాములు దొరినాయి దీంట్లోకి ఈ వీడిని ఈ రాష్ట్ర ప్రజలు తుదముట్టించమని చెప్పి ఆయన కోరాడు అయితే వ్యవస్థలను మేనేజ్ చేసి అన్ని వ్యవస్థలని గ్రిప్లో పెట్టుకుని ఈరోజు దాకా కూడా రాజకీయాలు చేస్తూ ఒంటికేసి ఒంటికేమో పనికిరానటువంటి పప్పుగాయని ఉన్న కానీ
వాడి కోసం ఈ రాష్ట్ర ప్రజల సొమ్మ సంపదనే దోచుకున్నటువంటి దుర్మార్గుడు. స్కిల్ డెవలప్మెంట్ అంటే వీడికి చాలా స్కిల్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడికి. వీడి స్కిల్ డెవలప్మెంట్లు వీడు బాగా ఆర్జుడు అనమాట. పితామహుడు దొంగతనాలు ఎట్ట చేయాలి, వెన్నుపోట్లు ఎట్ట పడవాలి, పార్టీని ఎట్ట కొట్టుకురావాలి, వైస్రాయ్ హోటల్ లాంటి హోటల్లో క్యాంపులు పెట్టి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి, సొమ్ముని ఎట్ట దొంగతనం చేయాలి, దాని కుటుంబ సభ్యులందరితో కలిసి పాలమ్మ్యం పెరుగమ్మ్యం పిడకలమ్మ్యం పేడమ్మ్యం అని చెప్పి కోటాను కోట్లు వైట్ చేసుకుని అక్రమ ద్వారా వచ్చినటువంటి సంపదని వైట్ ఎలా చేసుకోవాలి అని కూడా బాగా తెలిసినటువంటి దుర్మార్గుడు వీడు. స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ స్కిల్స్ చదువుకున్నటువంటి పిల్లలకి చెప్తానని చెప్పి 3,200 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలని చెప్పి ఒక లండన్కు సంబంధించినటువంటి సంస్థ ఫ్రీమెన్ అని చెప్పి ఆ సంస్థ 2,800 కోట్లు పెట్టుబడి పెడితే మనం 370 కోట్లు 10% పెడితే చాలని చెప్పి ఒక బోగస్ కంపెనీని పెట్టి ఆ కంపెనీ నుంచి ఒక రూపాయి కూడా రాకుండా 370 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి ఆ డబ్బుని దొంగ కంపెనీల ద్వారా అతను అతను కొడుకు వెనక తెచ్చుకుని జేబులు వేసుకున్నటువంటి పరిస్థితి. వాటన్నిటినీ కూడా మేము తీసుకురావాలి బయటికి. జిఎస్టీ వాళ్ళు మహారాష్ట్ర జిఎస్టీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ డబ్బుకి జిఎస్టీ కట్టకుండా ఇక్కడ 40 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని చెప్పి 2018లో సిఐడిని ఎంక్వైరీ చేయమని చెప్పి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏపీ గవర్నమెంట్ని అడిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు సిబిఐ రావటానికి వీల్లేదు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి బ్యాన్ చేశాడు, సిఐడిని ఎంక్వైరీ చేయొద్దన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు అదేవిధంగా జిఎస్టీ వాళ్ళు ఇచ్చినటువంటి కేసుని సిఐడికి అప్పచెప్పి ఎంక్వైరీ చేస్తే దీని వెనకాలంతా కూడా పెద్ద తిమింగలం, పెద్ద దొంగ, 420 గాడు, చీటరు చంద్రబాబు నాయుడు అని చెప్పి బయటకు వచ్చింది. నిన్న పొద్దున్న అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొస్తే వీడు పత్తిత్తు, వీడు నిప్పు తుప్పు తోడగోర అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పారు. నిన్న పొద్దున నుంచి ఈరోజు దాకా జడ్జి గారు సిబిఐ ఇచ్చిన సిఐడి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టును చూసి వీడు పక్కాగా 420 నా కొడుకు అని చెప్పి కన్ఫర్మ్ అయినాకే 14 రోజులు రిమాండ్ చేశారు. ఎవడో పిచ్చి నా కొడుకులు ఉంటే అలా చెప్పమనండి, ఆ తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టు లేకపోతే జూమ్ యాప్ పెట్టుకుని అలా చెప్పమనండి వాళ్ళు వింటారు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు రాకుండా అడ్డుకున్నారు కదా సార్, దాని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఆపకుండా ఆయన జడ్జి గారిని భయపెట్టి బెయిల్ ఇప్పించా జోడీకి. ఆయన వచ్చి నేను బెయిల్ వచ్చేసా జడ్జి గారిని భయపెట్టేవాడు అంటే గబ్బర్ సింగ్ లాగా ఆయన అడ్డుకుంటే రోడ్డుగా పడుకున్నారు. అదే ఎవరికి అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు భార్య బాగానే ఉంది, కోళ్ళు బాగానే ఉంది, కొడుకు బాగానే ఉన్నాడు, ఈయన ఎందుకు రోడ్డు మీద పడుకున్నాడని జనానికి అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు ఆయన, వాళ్ళ అబ్బాయి బాగానే ఉన్నాడా, నడిచే తిరుగుతున్నాడా, కారులో తిరుగుతున్నాడా, ఆవిడ భార్య కోళ్ళు శుభ్రంగా కారులో వచ్చి ఏసీ వేసుకుని గ్లాస్ తెచ్చుకుంటూ వచ్చేళ్ళారా ఈ కేసులో లోకేష్ పేరు? మరి అసలు ఈయన ఎందుకు వచ్చి రోడ్డు మీద పడుకున్నాడు పవన్ కళ్యాణ్? ఈ కేసులో లోకేష్ పేరు కూడా ఎవరు చేశారని చెప్పారు?